కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి ప్రజల్లో అపూర్వ స్పందన వస్తోంది. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ వైసీపీ హయాంలో అభివృద్ది పూర్తిగా పడకేసిందన్నారు. వైసీపీ నాయకులు దోచుకొని దాచుకున్నారు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేయలేదన్నారు. రాష్ట్రం అభివృద్ది జరగాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిని గెలిపించుకుని చంద్రబాబును సీఎం చేయాల్సిందిగా దగ్గుపాటి ప్రజలను కోరారు. నరేంద్ర చౌదరి గారు మీరు ముందర ఉండండి. నరేంద్ర చౌదరి అక్రమంగా నరేంద్ర చౌదరి గారు మీరు ముందర ఉండండి. నరేంద్ర చౌదరి అక్రమంగా నరేంద్ర చౌదరి ఒకటో రోడ్డు రెండో రోడ్డు మూడో రోడ్డు ప్రచారంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఆశేష జనాలను చూసి మేము గెలిచిపోయినాం, భారీ మెజారిటీతో గెలుస్తున్నాం. ఇక్కడ అనేక సమస్యలు గంట లోపలే దాదాపు 10-15 సమస్యలు మా కేడర్ తీసుకొచ్చారు. ఆ సమస్యలు ఖచ్చితంగా మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిష్కరిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నరేంద్ర చౌదరి గారు మీరు ముందర ఉండండి. నరేంద్ర చౌదరి అక్రమంగా ఆశీర్వదించండి.